ఇప్పుడున్న వైద్యశాస్త్ర టెక్నాలజీని పక్కన పెడితే ఒకప్పుడు ఆయుర్వేద శాస్త్రానికి సుశ్రుతుడు గుండెకాయ అయితే చరకుడు వెన్నముగ లాంటివాడు భారత ఆయుర్వేదానికి అనితర సాధ్యమైన పరిపూర్ణత సాధించి పెట్టిన చరకుడు క్రీస్తు పూర్వం ఎనిమిదవ శతాబ్దానికి చెందినవాడు మన పురాణాలలో చరకులు అంటే సంచరిస్తూ వైద్యం చేసేవారని అర్థం చెప్పబడింది చరకుడు తన శిష్య వైద్యులతో గ్రామాలు తిరుగుతూ అక్కడి ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించేవాడని అధ్యయనాలు చెబుతున్నాయి అంతేకాదు చరకుడు తన చరక సంహితలో మనిషి రోగాన్ని తగ్గించే శక్తి పాదరసానికి ఉందని ప్రపంచానికి చాటి చెప్పాడు ఎన్నో మొండి రోగాలకు పాదరసాన్ని పుటం పెట్టి చరకుడు వైద్య ప్రయోగం చేసి రోగం నయం చేసిన తీరు పెద్ద పెద్ద వైద్య ప్రముఖుల్ని సైతం విస్మయానికి గురిచేసింది ఇప్పటికీ అతని వైద్యం మీద పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి మానసిక శారీరక ఆరోగ్యాలు రెండూ సరిగా ఉండటమే నిజమైన సంపూర్ణ ఆరోగ్య స్థితి అని ఆయుర్వేద వైద్య శాస్త్రం ఎన్నడో పేర్కొంది అంత గొప్ప శక్తి కలది మన భారతీయ వైద్యం అయితే ఇప్పుడున్న కాలుష్యాన్ని బట్టి మనుషులలో ఎవరికి ఎలాంటి వ్యాధి సోకుతుందో దానికి సరైన వైద్యం ఉందో లేదో కూడా ఎవరికీ తెలీదు ఇక వివరాల్లోకి వెళితే పేగు తెంచుకునే లోకాన్ని చూసిన నాటి నుంచి తన కూతురు నరకం అనుభవిస్తోందని శాలిని తల్లి దేవాంకూర్ కంటతడి పెట్టుకున్నారు నిజానికి ఈ కన్నతల్లి నుంచి రావడానికి ఇంకా ఏమీ మిగల్లేదు ఏడ్చి ఏడ్చి అంత బాధను అనుభవిస్తూ అరణ్య రోదన చేస్తుంది దేవాంకూర్ రాజ్ బహదూర్లు భార్యాభర్తలు వీరి స్వస్థలం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నవ్గాంగ్ అనే కుగ్రామం రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వీరిది వీరికి లేక పుట్టిన సంతానం శాలిని శాలిని పుట్టుక వారిలో ఆనందాన్ని నింపలేదు వారికి ఒక రకంగా శాపంగా మారింది నిజానికి వారి జీవితాలను మరింత బాధల్లోకి నెట్టింది కారణం శాలిని శరీరం పాము పొలుసుల్లా ఉండటం ఒక రకంగా చెప్పాలంటే పాములాగా మారిపోతుంది ఆమె శరీరం నుంచి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చర్మం రాలిపోయి మళ్లీ పాములా వస్తుంటుంది రోజులో గంటకొకసారి స్నానం మూడు గంటలకు ఒకసారి మాయిశ్చరైజింగ్ క్రీమును శాలిని శరీరం అంతా రాసుకుంటుంది లేకపోతే పులుసుల చర్మం తేమ కోల్పోయి మంట పెడుతుంది ఇంతటి ఘోరమైన వ్యాధి పగవాడికి కూడా రాకూడదని అనటంలో ఆశ్చర్యం లేదు రాత్రి పగలు తేడా లేకుండా గత పదహారేళ్లుగా శాలిని అమ్మ దేవాంకూర్ కూతుర్ని ఇలా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుంది తొలుత ఓ మీడియా సంస్థ శాలిని దురావస్థను వెలుగులోకి తెచ్చింది అయితే మొదట్లో ఆమెను పరీక్షించిన వైద్యులు ప్రపంచంలో ఇలా పాముగా మారే వ్యాధిని ఎక్కడా చూడలేదని చేతులెత్తేశారు ఆ తరువాత కొంతమంది సలహా మేరకు స్థానిక ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించగా ఆమె రెడ్ మ్యాన్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది వైద్యం చేయించేందుకు భారీగా ఖర్చవుతుందని వైద్యులు చెప్పటంతో శాలిని తల్లిదండ్రుల కళ్ళల్లో కన్నీటి సుడులు తిరిగాయి దీంతో ఆస్పత్రి నుంచి వెనుతిరిగి ఇల్లు చేరారు రెండు రోజుల అనంతరం వారికి ఫోన్ వచ్చింది స్పెయిన్లోని ఓ ఆస్పత్రిలో శాలినికి ఉచితంగా వైద్యం అందించేందుకు ముందుకు వచ్చిందని శుభవార్త తెలిపింది దీంతో శాలిని ఇంట్లో ఆనందం వెలివేరిసింది శాలిని తర్వాత దేవాంకూర్ రాజ్ దంపతులకు ఇద్దరు పిల్లలు జన్మించారు వారికి ఎలాంటి సమస్యలు లేవు కానీ తనకు మాత్రమే అలా అయిందని చెప్పుకొచ్చారు అయితే ప్రస్తుతం వైద్యం కోసం డబ్బులు సాయంగా కోరుతూ విరాళాలు సేకరిస్తున్నారు కోట్ల మందిలో ఇలాంటి వ్యాధి ఒకటి ఉందని కూడా తెలియని వారికి ఈ వీడియో ద్వారా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి